తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో మరో అతిథి గృహం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ఆధునీకరించిన రాజేంద్ర ప్రసాదం అతిథి గృహాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రారంభించారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ 1990వ సంవత్సరంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. మరమ్మతులకు లోనవడంతో నూతన హంగులతో ఆధునీకరించి ప్రారంభించారు. పద్మావతి నగర్లో ఉన్న ఈ అతిథి గృహం ద్వారా స్వామివారికి ఆదాయం రావడంతో పాటు భక్తులకు వసతి సౌకర్యం కలగనుంది. వరుస సినిమాలు తిరుమలలో తిరుపతిలో చేస్తున్న టైంలో ఎంబీబీఎస్ ప్రసాదరావు గారిని ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఈవో గారు ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని మా మిత్రులైనటువంటి డాక్టర్ శివప్రసాద్ అట్లాగే ఎమ్మెల్యే వెంకటరమణ స్నేహితుల వల్ల మంచి జరగటంలో ఎంత గొప్ప జరిగిందో చూడండి. వాళ్ళిద్దరూ హీరో గారు ఏమైనా సరే మీరు ఇక్కడ పైన స్వామివారి దగ్గర కాటేజ్ కట్టవలసిందే, ఆయన ఇచ్చిందే కదా, ఆయనకి ఇచ్చేది సరిపోద్ది, కట్టేస్తాం కాటేజీ అని మొదలుపెట్టిన ఆ రోజున కాటేజీ అది మళ్ళా ఒక 10-15 సంవత్సరాలు అయ్యేటప్పటికి దేవస్థానం వారు టీటీడి వారు మాకు ప్రసాద్ గారు మరి పైన కొండపైన అంటే రకరకాలైన వెదర్స్లో ఉన్నటువంటి కాటేజీ మీరు దాన్ని కొంచెం రిపేర్లు చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ రిపేర్ చేయడానికి తీసుకుని ముఖ్యంగా ఒక 3 మంత్స్ అని చెప్పి పర్మిషన్ తీసుకుని అది ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. లేట్ అయితే అయింది అని బ్రహ్మాండంగా చెప్పారు. చాలా చక్కగా కట్టారు అని చెప్పే ఒక మంచి మాట వారి మనసులోంచి వచ్చింది. సో ఆ విధంగా ఈ విధంగా మీ అందరి ముందు ఎప్పుడూ నవ్విస్తూ చక్కటి సినిమాలన్నీ చేసిన మీ రాజేంద్ర ప్రసాద్ ఇవాళ తిరుమల కొండ మీద స్వామివారి పాదాల దగ్గర ఒక చక్కటి అవకాశాన్ని స్వామి నాకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను.